നമസ്തേ വെൽക്കം ടു ഐ ഡ്രീം നെൻമേ മാധുരി వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ మధ్య మోకాల నొప్పులు అనేవి మనం తరచూ చూస్తూ ఉన్నాం అసలు ఈ మోకాల నొప్పులు రావడానికి కారణం ఏంటి ఏ వయసులో వారికి ఏ కారణం చేత మోకాల నొప్పులు వస్తాయి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాకేత్ కొల్లా సింగపూర్ ఆర్తో ఎక్స్పర్ట్ అండ్ ఆర్థోపెటిక్ సర్జన్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం హలో సార్ హలో ఫైవ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి థర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అలాగే టీనేజర్స్ లో కూడాను అంటే బాగా స్ట్రెంగ్ గా ఉండాల్సిన టీనేజర్స్ లో కూడా మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం అండ్ దెన్ మనకి ఒక వయసు మీద పడినప్పుడు మోకాలలో అరుగుదల అవన్నీ కూడా చూస్తున్నాం అసలు ఈ మోకాల నొప్పులకి అది చిన్న వయసులో ఉన్న వాళ్ళకి వచ్చే అవసరం వచ్చేందుకు ఎందుకు కారణాలు ఉంటాయి మోకాల నొప్పులు అంటే సహజంగా మనకు గుర్తు వచ్చేది వయసు పై పడిన వాళ్ళల్లో వయసుతో పాటు అరుగుదల వచ్చేది మనం ప్రైమరీ ఆస్టియో అథారిటీస్ అని మనం అంటాం అది సహజంగానే ఇంతకుముందు సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయినా దాటిన వయసు దాటిన తర్వాతే మనకి మొదలయ్యేది కానీ ఈ కాలంలో మనం మీరు అన్నట్టుగా యంగ్ ఏజ్లో థర్టీ థర్టీ ఫైవ్ కొంతమంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా నొప్పులు ఎక్కువ మంది పేషెంట్స్ మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం దానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యమైన కారణం వచ్చేసి ఒకటి ఒబేసిటీ సో యూజువల్గా మన నీస్ డిజైన్ అయింది కొద్ది వరకు వెయిట్ మోయడానికి కానీ ఒక మోతాదు మించి బరువు పడితే కనుక మెట్లెక్కితేనే యూజువల్గా ఐదింతలు బరువు పడుతుంది సో ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా దాని మీద వెయిట్ పడి తొందరగా అరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాము అదొకటి రెండోది వచ్చేసి డైట్ సో డైట్ విత్ జంక్ ఫుడ్ తినడము ఏదైతే కాటిలేజ్ కాట్లేజ్ అంటే ఇప్పుడు మనకి తొడ ఎముక కాలు ఎముక మధ్యలో ఉన్న మృదులాస్తి ఆర్టికులర్ కార్టిలేజ్ అని అంటాం అది అరిగిపోవడానికి మనం ఆస్టో ఆథరైటిస్ అని మనం అంటాం సో దానికి ఆ లైనింగ్ లేదా కార్టిలేజ్ కి డామేజ్ అయ్యే ఆహార పదార్థాలు ఎక్కువగా ఈ జంక్ ఫుడ్ లో ఉంటా ఉంటాయి సో జంక్ ఫుడ్ తో పాటు స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి తీసుకునే వాళ్ళలో కూడా ఈ కార్టిలేజ్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే మనకి చిన్న పిల్లల్లో మనకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ తర్వాత మనకి ఎయిట్ ఇయర్స్ చాలా పరుగులెత్తుకొని తిరిగే ఏజ్ ఆ టైంలో అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి కానీ ఆ టైంలో పిల్లలకి ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఈ మధ్య చూస్తున్నాం అది కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చూస్తాం దానికి కారణం ఏంటంటే దీనికి కారణం వచ్చేసి విటమిన్ డి లోపం ముఖ్యంగా సో వీళ్ళు ఇంటి పట్టునే ఉండడము ఎక్కువగా ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఏవి ఆడకుండా ఉండడము సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వీళ్ళకి విటమిన్ డి లోపం మనం గుర్తిస్తూ ఉన్నాం సో అందుకనే వీళ్ళకి ఏమవుతుంది అంటే ఈ మోకాల నొప్పులు రావడం అన్నట్టుగా కాలు నొప్పులు రావడం తరచుగా క్రాంప్స్ రావడము విటమిన్ లోపం వల్ల ఇవి మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి పిల్లల్లో కూడా మనం ఈ మోకాల నొప్పులు కాళ్ళు నొప్పులు కూడా చూస్తూ ఉన్నాము టీనేజర్స్లో కానీ స్పోర్ట్స్ వాళ్ళల్లో కానీ ముఖ్యంగా ఏమవుతుంది అంటే వీళ్ళు ఎప్పుడన్నా ఆడేటప్పుడు మోకాలు ట్విస్ట్ అయినా సో వాళ్ళకి లోపల ఒట్టి అందరు అనుకునేటట్టు బోన్సే కాదు లోపల లిగమెంట్లు ఉంటాయి మినిస్కస్ అనే వాషర్లు కూడా ఉంటాయి మోకాలు సో అవి తెగినా పార్షల్ టేర్స్ కానీ కంప్లీట్ టేర్స్ కానీ అయినా కూడా అశ్రద్ధ చేస్తే కూడా వీళ్ళు దాని మీదే నడుస్తూ ఉంటే ఎక్కువగా మోకాలు అరుగుదల రావడం దీన్ని సెకండరీ ఆస్ట్రో ఆథరిటీస్ అని మనం అంటాము లేదా కొన్నిసార్లు ఎక్కువగా వాపు రావడము వాళ్ళకి నడుస్తూ ఉంటే లేదా మెట్లు ఎక్కుతూ ఉంటే పట్టు కోల్పోవడము ఇవన్నీ కూడా లిగమెంట్ టేర్స్ లేదా మెనిస్కస్ టేర్స్ ఉన్నట్టు గుర్తు సో వీళ్ళు కూడా ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు స్పోర్ట్స్ ఆడేటప్పుడు అశ్రద్ధ చేయకుండా ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అయితే ఎంఆర్ఐ తీసి ముందు ఎక్స్ రే అవసరం అనుకుంటే ఎంఆర్ఐ తీస్తే మనకు అసలు కారణం మోకాల నొప్పికి ఎందుకు వస్తుందో మనకు తెలుస్తూ ఉంటుంది ఒకసారి అది కా తెలిసిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి సో మెనిస్కస్ కానీ లిగమెంట్ టేర్స్ కానీ ఉంటే పార్షల్ టేర్స్ అయితే యూజువలీ సిక్స్ వీక్స్ మనం స్టెప్స్ ఎక్కకుండా కాల్ మటం వేసుకొని కింద కూర్చోకుండా స్క్వాటింగ్ చేయకుండా ఇండియన్ టాయిలెట్ యూస్ చేయకుండా మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఫిజియోథెరపీస్ కూడా పంపించడం జరుగుతుంది సిక్స్ వీక్స్ తర్వాత నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ మెల్లగా హీలింగ్ దాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది అలా కాకుండా కంప్లీట్ ఎయిర్ అయితే మాత్రం చిన్న ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం మోకాల్లో కెమెరా వేసి ఆ తెగిన లిగమెంట్ని కుట్టడం కానీ లేదా కొత్త లిగమెంట్ వేయడం కానీ ఆ తగిన వాషర్ అంటే మెనిస్కస్ని కూడా కుట్టడం జరుగుతుంది సో ఇది కూడా రెండు మూడు కుట్లతో అయిపోయే చిన్న ప్రొసీజర్స్ డే కేర్ ఉదయం అయిపోతే సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయంనే పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోయి వెళ్ళడం జరుగుతుంది ఓకే అయితే ఇది ఇంతవరకు తెచ్చుకోకుండా పిల్లల్లో ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఈ ఈటీఆర్స్ కానీ లేకపోతే పడినప్పుడు గట్టిగా దెబ్బ తగలకుండా ఉండటం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మోకాలికి ముఖ్యంగా ప్రొటెక్షన్గా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇంకా మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి ముఖ్యంగా సన్లైట్ ఎక్స్పోజర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ రోజు ఉండేటట్టు చూసుకోవాలి యాక్టివ్గా స్ట్రెందనింగ్ మోకాల్ గా మంచి ఎక్సర్సైజ్ అంటే సైక్లింగ్ పాటు స్విమ్మింగ్ చేస్తే చాలా మంచిది డైట్ పరంగా వచ్చేసి జంక్ ఫుడ్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి బరువు అదుపులో ఉంచుకోవాలి దాంతోపాటు స్పోర్ట్స్ కూడా రోజు కనీసం అరగంట లేదా గంట సేపు అన్నా కూడా ఆడితే కనుక కూడా ఈ మోకాలు యొక్క కండరాలు కూడా బలంగా ఉండి స్ట్రాంగ్గా అయ్యి ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మెన్ అయితే కనుక మాత్రం వాళ్ళు నీ గార్డ్స్ వాడడము దాంతోపాటు చిన్న మోకాల్ని పొచ్చిన మమ్మల్ని సంప్రదిస్తే కనుక ఒకవేళ సర్జరీ అంత సివియర్ స్టేజ్లో లేదు పార్సల్ టేర్స్ అయితే ఇప్పుడు మోకాలోకి ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఏది ఆ టేర్ అయిన ఎలిగమెంట్స్ పార్సల్ టేర్స్ అయితే హీల్ అవడానికి దాన్ని మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా లేదా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్స్ అని మనం అంటాం అలా కాకుండా అరుగుదల ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్నా కూడా ఇప్పుడు గుజ్జు ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ఇంజెక్షన్స్ ఇస్తే కూడా వాళ్ళకి లూబ్రికేషన్ లాగా హెల్ప్ అయ్యి తొందరగా అరిగిపోకుండా ఈ ఇంజెక్షన్స్ అనేది కాపాడడం జరుగుతుంది ఓకే ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ ఆ ఇచ్చిన తర్వాత గుడ్జ్ అరుగుదల సో యూజువల్ గా ఇంజెక్షన్స్ ఆన్ గుడ్జ్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేస్తుంది అలా కాకుండా కొద్దిగా స్టేజ్ స్టేజ్ త్రీ లో అయితే స్టేజ్ ఫోర్ లో అయితే శాతం తక్కువ స్టేజ్ వన్ స్టేజ్ టూ లో అయితే ఆన్ అండ్ యావరేజ్ మనం చూసింది నైన్ మంత్స్ టు వన్ ఇయర్ కంఫర్టబుల్ గా పనిచేస్తాయి ఇంకా ఒకవేళ పేషెంట్ ఏజ్ మరీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అంటే కొంతమంది టూ ఇయర్స్ కూడా ఈ అరుగుదల అనేది చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము లేదు చిన్నపిల్లల్లో అయితే ఓన్లీ నీ పెయిన్స్ మనం చూస్తూ ఉంటాము అది మోస్ట్లీ విటమిన్ డి లోపం వల్ల అలా కాకుండా యంగ్ ఏజ్ వాళ్ళల్లో ఇప్పుడు స్కాన్స్ తీసాము అంత బాగానే ఉంది అరుగుదల లేదు విటమిన్ డి కూడా లెవెల్స్ కరెక్ట్ చేసాము అయినా కూడా లేదు అంటే ఇంకోటి ముఖ్యమైన కారణం యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా మోకాలు నొప్పులు రావచ్చు ఎక్కువగా నాన్ వెజ్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ తిన్నా దుంపలు ఎక్కువ తిన్నా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా లేదా సీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా సో యూరిక్ యాసిడ్ అనేది వేస్ట్ ప్రోడక్ట్ అనమాట సో అది బయటికి వెళ్ళిపోవాలి సో ఇప్పుడు ఏమవుతుంది యూరిక్ యాసిడ్ మోతాదు మించి ఎక్కువ ప్రొడక్షన్ అవడం వల్ల అది జాయింట్లలో వచ్చి డిపాజిట్ అవుతుంది దాని వల్ల వాళ్ళకి విపరీతమైన మోకాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళకి యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ మనకి పెయిన్స్ అనేవి యూరిక్ యాసిడ్ యూజువల్ గా జాయింట్స్ లో డిపాజిట్ అవుతా ఉంటుంది సో అది మోకాల్లో కావచ్చు కాలు బొటన్ వేల్లో కూడా కావచ్చు కొంతమంది మోచేలో లో కూడా డిపాజిట్ అవుతుంది కానీ ముఖ్యంగా లార్జ్ జాయింట్ కాబట్టి నీలో ఒకవేళ బాగా నొప్పు ఉంది వాపు ఉంది అంటే మనం యూజువల్ గా యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేయడం చేపించడం జరుగుతుంది అలా కాకుండా లేడీస్లో అయితే ఎస్పెషలీ వాళ్ళ వంశపారంపర్యంగా కీలవాతం ఎవరికన్నా ఉన్నా కీలవాతానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు కూడా మనం చేయించడం జరుగుతుంది అంటే ఇప్పుడు కీలవాతం ఉన్నారు కదా ఈ కీలవాతం మనకి ఏ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తూ సో కీలవాతానికి ఏజ్తో సంబంధం లేదు ఒకవేళ పేషెంట్కి ఉదయాన్నే లేవగానే స్టిఫ్గా అయిపోయినట్టు ఉండడము ఒక హాఫ్ అన్ అవర్ పాటు మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం ఆ సిమ్టమ్స్ ఉన్నా చలికాలంలో ఎక్కువ నొప్పులు అవుతున్నా వేరే జాయింట్స్ చేతి వేల జాయింట్స్ కూడా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉన్నా మనం ఈ ఆర్థరైటిస్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ మనం చేయించడం జరుగుతుంది దాంట్లో ఏదైనా పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన మందులు వేరేగా ఉంటాయి అవి వాడాల్సి ఉంటుంది ఓకే డాక్టర్ అండ్ వీళ్ళకి అంటే ఇప్పుడు వయసు మీద పడిన వాళ్ళలో కూడా మోకాల అరుగుదలలో మనం చూస్తూ ఉంటాం వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో మోకాలు అరుగుదల స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం ఇంత ముందు మాట్లాడుకున్నప్పుడు ముందు యూజువల్గా మనం ఫిజియోథెరపీ దాంతో పాటు కొన్ని క్వారిసెప్ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజెస్ గుజ్జు టాబ్లెట్స్ ఇవి ఇవ్వడం జరుగుతుంది పెయిన్ కిల్లర్స్ ఆయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది కూడా కంట్రోల్ అవ్వకపోతే మోకాల్లోకి గుజ్జు ఇంజెక్షన్స్ కానీ లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ కేవలం స్టార్టింగ్ స్టేజ్ వన్ స్టేజ్ టూలోనే ఇవి పనిచేస్తాయి కాబట్టి ఇవ్వడం జరుగుతుంది అయినా కూడా లేదు పేషెంట్ మనకి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో వచ్చారు అంటే కనుక మాత్రం పేషెంట్కి స్టేజ్ ఫోర్లో అయితే ఒకటే ఆప్షన్ మోకీలు మార్పిడి మోకీలు మార్పిడి వద్దు సర్జరీ లేకుండా ఇంజెక్షన్స్ పనిచేస్తాయా అంటే సో వాటి డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పితే పెద్దగా ఇంజెక్షన్స్ అనేది స్టేజ్ ఫోర్లో అయితే పని చేయవు సో చాలా మంది ఏంటంటే సర్జరీ లేకుండా అనే యాడ్స్ చూసి అపోహలకు లోన్ అయ్యి సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేయించుకుంటున్నారు సో దానివల్ల వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పితే దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు సో మళ్ళీ తిరిగి మన దగ్గరకే రావడం జరుగుతుంది అలా కాకుండా ఇంజెక్షన్స్తో పని చేయలేదు కానీ నీ రీప్లేస్మెంట్ కూడా వద్దు అనుకుంటే మన దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ డిబ్రాడ్మిట్ అండ్ లవాజ్ అంటాం అంటే ఏంటంటే చిన్న ఒక సెంటీమీటర్ ఘాటుతో మోకాలో కెమెరా వేసి అరిగిపోయిన ద్వారా వచ్చే చెత్త వ్యర్థ పదార్థాన్ని డెబ్రిస్ అని మనం అంటాము సో దాంతోపాటు మోకాల్లో రాళ్ళు కూడా ఏర్పడతాయి రాసుకోవడం వల్ల ఓకే తొడ ఎముక కాలు ఎముకని వాటి మనం లూజ్ బాడీస్ అంటాం సో అవన్నీ తీసేసి తెగిన వాషర్ని ట్రిమ్ చేసి లోపల చెత్తనంతటి కడిగేస్తే కూడా వీళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది సో ఇది ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో అయిపోయే ప్రొసీజర్ సో దీని ద్వారా మన మోకాలు యొక్క లైఫ్ స్పాన్ని వన్ టు టూ ఇయర్స్ కొంతమంది ఫైవ్ ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత డే కేరే ఇది కూడా ఉదయం చేసుకోగానే వెంటనే సాయంత్రం పేషెంట్ డిశ్చార్జ్ అయ్యిపోవచ్చు బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు పేషెంట్ని వెంటనే నడిపించడం కూడా జరుగుతుంది సో ఇది కూడా చేయలేదు అంటే అప్పుడు లాస్ట్ ఇంకా నీ రీప్లేస్మెంట్ ఓకే ఇది చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు వీళ్ళు నార్మల్గా ఆ అరుగుదలని అరికట్టి ముందుకు వెళ్ళగలరంటారు ఓకే సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యూజువలీ ఇట్స్ లైక్ సర్వీసింగ్ సో కార్ ఇంజిన్ చెడిపోయింది మనం సర్వీసింగ్ చేసిస్తాం సో మళ్ళీ ఎన్నాళ్ళు పనిచేస్తుంది అంటే వాళ్ళ వాడకాన్ని బట్టి సో ఒకసారి చెడిపోతే మళ్ళీ గ్యారేజ్కి ఎప్పటికప్పుడు రిపేర్కి వస్తానే ఉంటుంది సో ఫైనల్గా మనం ఇంజన్ మార్చడం జరుగుతుంది సో అలానే మోకేల అరుగుదల ఏదైతే ఉందో పూర్తిగా అరిగిపోయినప్పుడు పూర్తిగా అస్సలు వాళ్ళు నడవలేని స్టేజ్లో ఉంటే మాత్రం మోకేలు మార్పిడి చేయడం జరుగుతుంది ఈ ఆత్రోస్కోపీ డిబ్రాట్మెంట్ లవాచ్ అంటే ఏదైతే మనం వాష్ ఇస్తామో అంతా క్లియర్ చేస్తామో సో ఆన్ అండ్ యావరేజ్ యూజువల్గా వన్ టు త్రీ ఇయర్స్ మనం చూసిన ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది అంటే మోకిల్ మార్పిడి పోస్ట్పోన్ చేసేదాన్ని కొంతమందికి వాళ్ళకి ఇష్టం లేదు లేదా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి మోకిల్ మార్పిడి చేసుకోలేరు పోస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ చిన్న కీహోల్ ప్రొసీజర్ లేదా ఆత్రోస్కోపీ ప్రొసీజర్ కూడా ఒక ఆల్టర్నేటివ్ థెరపీ బట్ ఇట్స్ నాట్ అర్మనెంట్ సొల్యూషన్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్